ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. 12 నెలలకు ఎంత వెయిట్ అలాగే ఎంత హైట్ ఉండాలి, తర్వాత నెలవారీగా ఎంత పెరగాలి, ఈ విషయాలు ఈ వీడియోలో చూడండి. బేబీ వెయిట్ విషయంలో పేరెంట్స్కి ఎంతో వర్రీ ఉంటుంది. వెయిట్ గురించి జనరల్గా గుడ్డి గుర్తు ఏంటంటే పుట్టినప్పటి వెయిట్కి 5-6 నెలలకు డబుల్ కావాలి, అలాగే 12 నెలలు నిండేసరికి ట్రిపుల్ అంటే 3 రెట్లు కావాలి. ఉదాహరణకు బేబీ బర్త్ వెయిట్ 3 కిలోలు అనుకుందాం, 5-6 నెలలకు 6 కిలోలు అలాగే 12 నెలలకు 9 కిలోలు ఉండవచ్చు. ఉండాలి అనడం లేదు, ఎందుకంటే కొద్దిగా అటు ఇటు ఉన్నా పర్వాలేదు. బాయ్ అండ్ గర్ల్ బేబీ విషయంలో వెయిట్ అండ్ హైట్ విషయంలో కొంచెం వ్యత్యాసం ఉంటుంది, అది న్యాచురల్. ఎక్కడైనా ఒక కేసులో ఆడపిల్లలు ఎక్కువ ఉండొచ్చు. తల్లిదండ్రుల హైట్ అండ్ వెయిట్ అలాగే బేబీకి ఎలా ఫీడ్ చేస్తున్నారు, ఏం పెడుతున్నారు అనే దాన్ని బట్టి తేడా ఉండొచ్చు. కాకపోతే యావరేజ్గా చూస్తే బేబీ గర్ల్ 8.9 కిలోలు, బేబీ బాయ్ అయితే 9.6 కిలోలు ఉంటే హెల్దీ వెయిట్ అని చెప్పుకోవచ్చు. అలాగే హైట్ విషయానికి వస్తే బాయ్ 71.3 నుంచి 80.2 సెంటీమీటర్లు, బేబీ గర్ల్ అయితే 69.2 నుంచి 78.9 సెంటీమీటర్ల మధ్య ఉండవచ్చు. ఇక మొదటి ఏడాదిలో వెయిట్ అండ్ హైట్ ఎంత పెరగాలి అని చూస్తే 0 నుండి 12 నెలల గ్రోత్తో పోలిస్తే కొంచెం తక్కువే ఉంటుంది. 1 ఇయర్ నుండి 2nd ఇయర్లు అడుగు పెట్టాక ఆ ఇయర్ అంతా కలిపి వెయిట్ దాదాపు 2.5 కిలోలు మాత్రమే పెరగాలి. అలాగే ఎత్తు 4 నుంచి 5 ఇంచులు పెరగాలి, అంటే నెలకు 200 గ్రాముల బరువు సగటున పెరగవచ్చు. మరో విషయం, 2 ఏడాది నిండేసరికి తల సైజు దాదాపు 90% వచ్చేసినట్టే, అలాగే పెద్దయ్యాక ఎంత హైట్ ఉంటారో అందులో సగం వచ్చేసినట్టే. ప్రెగ్నెన్సీపై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.